పార్టీ ఎమ్మెల్యేల జంపింగ్ వార్తలతో అలర్ట్ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఇప్పటికే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు పార్టీ వీడుతున్నట్లు ప్రకటన చేశారు. వీళ్ల బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న సమాచారంతో అలర్ట్ అయ్యారు ముఖ్య నేతలు. అసెంబ్లీ కమిటీ హాల్లో అత్యవసరంగా సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు ఎమ్మెల్యేలు సీతక్క, హరిప్రియా నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పొడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జగ్గారెడ్డి, వనమ, హర్షవర్ధన్ రెడ్డి, సురేందర్ సీఎల్పీ భేటీకి హాజరయ్యారు. వికారాబాద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెన్నైలో ఉండటంతో మీటింగ్కి రాలేదని చెబుతున్నారు నేతలు. ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నామని ప్రకటించడంతో ఏం చేయాలనే దానిపై భేటీలో చర్చిస్తున్నారు నేతలు. అటు ఈ నెల 12న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీకున్న 19 మంది ఎమ్మెల్యేలకు తోడు టీడీపీకి ఉన్న 2 సభ్యుల బలంతో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి గెలుస్తాడని ఇప్పటివరకు నమ్మకంగా ఉన్నారు పీసీసీ ముఖ్య నేతలు. అయితే 2 సొంత పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతుండడం, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరతానని ప్రకటించడంతో గూడూరు నారాయణ రెడ్డి గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది అధికార పార్టీతో టచ్లో ఉన్నారన్న వార్తలతో ఏం చేయాలి అనే దానిపై అయోమయంలో పడిపోయారు హస్తన్ నేతలు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్ చెప్పండి, సీఎల్పీ భేటీ అత్యవసర భేటీ, అజెండా ఏంటి, ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు మీటింగ్కి? రేగా కాంతారావు కానీ ఆత్రం సక్కు ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి మేము రాజీనామా చేసైనా మంచిదే, మేము టీఆర్ఎస్లోకి వెళ్తాం, మాకు అభివృద్ధి చేస్తామని చెప్పి ఎస్టీలకు కానీ ఆదివాసీలకు కానీ అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం హామీ ఇచ్చారు, అందుకోసమని చెప్పి మేము పార్టీ మారతామని చెప్పేసి నేను 2 ఎమ్మెల్యేలు లేక బహిరంగ పత్రికా ప్రకటన కానీ బహిరంగ లేఖ ఇవ్వడం జరిగింది. దాని దృష్ట్యా అత్యవసర సీఎల్పీ సమావేశం ఏర్పాటు జరిగింది అసెంబ్లీ కమిటీ హాల్లో. ముఖ్యంగా కమిటీ హాల్లో 21 మంది ఎమ్మెల్యేలు 2 టీడీపీ ఎమ్మెల్యేలు కాగా మిగతా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 నిన్ననే ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఉన్న 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఉపేందర్ రెడ్డి కానీ ఉపేందర్ రెడ్డితో పాటు పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం చెన్నైలో ఏదో తన పర్సనల్ కార్యక్రమాల ద్వారా చెన్నైకి వెళ్ళడం జరిగింది. ఉపేందర్ రెడ్డికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు రాలే, మిగతా 15 మంది ఎమ్మెల్యేలు మాత్రం రావడం జరిగింది. సీఎల్పీ సమావేశంలో ముఖ్యంగా ఈ ఇద్దరు పార్టీ మారుతున్న 2 ఎమ్మెల్యేలపై స్పీకర్కు కంప్లైంట్ చేయడంతో పాటు దాంతోపాటుగా గవర్నర్కు కూడా కంప్లైంట్ చేయాలని చెప్పేసి సమావేశంలో ముఖ్య కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది సుమలత. దాంతోపాటుగా ఇంకా ఇప్పటికే రానున్న ఎమ్మెల్యే కోటాలో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 తారీఖు రానున్నాయి. 21 మంది ఉంటేనే ఒక ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది. దీనితో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 2 మంది ఎమ్మెల్యేలు కూడా పోవడంతో ఆ వచ్చే ఎమ్మెల్సీ కూడా వచ్చే అవకాశం లేదని చెప్పి తెలుస్తుంది సుమలత. అయితే ప్రేమ్, రేగ కాంతారావు, ఆత్రం సక్కు మినహా మిగతా ఎమ్మెల్యేలు మీటింగ్కి రాకపోవడాన్ని సీఎల్పీ నేతలు ఏమంటున్నారు? ఇప్పటికే ఉపేందర్ రెడ్డితో పాటు పైలట్ రోహిత్ రెడ్డి కూడా సీఎల్పీ నేత భట్టికి కానీ అటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది. ఉపేందర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యం కావడంతో హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం తన వ్యక్తిగత పనుల మీద చెన్నైకి వెళ్ళినట్టు తను ముందుగానే సమాచారం ఇచ్చారని చెప్పి ఇందాక చిట్చాట్లో బట్టి సీఎల్పీ నేత బట్టి చెప్పడం జరిగింది సుమలత. ఓకే ప్రేమ, అయితే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రాటజీ ఎట్లుండబోతుంది? అంటే ముందు నుండి కూడా ఖచ్చితంగా మాకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ప్రజాకూటమి ఉంది. ప్రజాకూటమిలో 21 ఎమ్మెల్యేల అవకాశం ఉంది. 21 ఎమ్మెల్యేలతో మాకు ఎమ్మెల్సీ వస్తుంది కాబట్టి మేము ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకంగా ఉండేది. ఆ నమ్మకానికి నిన్న 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో ఆ ఉన్న ఒక్క ఆశ కాస్త పోయినట్టే అనిపిస్తుంది సుమలత. ఓకే రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.